హాయ్, వెల్కమ్ టు జయా శుభ క్రియేషన్స్. ఈరోజు నేను రాజ్మా కర్రీ తయారు చేస్తున్నాను. కావలసిన పదార్థాలు: రాజ్మా, టమోటా, ఆనియన్, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, కారం పొడి, ధనియాల పొడి, జీలకర్ర పొడి. ఓకే, ముందుగా వీటిని ఎర్రగడ్డను, తర్వాత టమోటాను, అల్లం వెల్లుల్లిని మనం గ్రైండ్ చేసుకుందాం. తర్వాత ఈ రాజ్మా అనేది వచ్చేసి మనం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలి. ఎప్పుడైనా రాజ్మా వాడుకునేటప్పుడు మనము ఒకరోజు ముందే నానబెట్టాలి, లేదంటే వీటి వల్ల గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఆల్రెడీ మనము ఈ రాజ్మా బెనిఫిట్స్ గురించి ఒక వీడియో కూడా చేసాం కదా, అవసరమైతే వీడియో చూడండి. వీటిని ఉడకపెట్టేటప్పుడు మనము ఈ బిర్యానీ ఆకును, తర్వాత ఈ రెండు లవంగాలు, యాలకబుడ్డ, తర్వాత ఈ చెక్క వేసి కారం సాల్ట్ వేసి వీటిని ఉడికించుకుందాం కుక్కర్లో. ఓకే, స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని ఇందులోకి మనం రాజ్మా తీసుకొని తగినంత వాటర్ వేసుకున్నాము. ఇందులోకి వచ్చేసి మనము బిర్యానీ ఆకు, తర్వాత ఇలాచి, రెండు యాలకులు, చెక్క, వీటిని వేద్దాం ఇందులోకి. తర్వాత కారం కూడా వేద్దాము, ఇలాచి, తగినంత సాల్ట్ ఇప్పుడే వేసుకోకూడదు, కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. తర్వాత కర్రీ లెగ్ కూడా వేసుకోవచ్చు. సాల్ట్ హాఫ్ స్పూన్ వేసాను, కారం కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇవి బాగా ఉడికే వరకు, ఒక 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ పెట్టేసుకుందాం. రాజ్మా ఉడికేలోపు మనము వీటిని గ్రైండ్ చేసుకుందాం. మిక్సీ జార్లో వేసుకునేసి వీటిని అన్నిటిని గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం అన్నమాట పేస్ట్గా. రాజ్మా పర్ఫెక్ట్గా ఉడికినాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి ముందుగా మనం బటర్ వేసుకుందాం. నెక్స్ట్ ఇందులోకి కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం. ఇందులోకి ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను పోపుకని, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను అన్నమాట. ఓకే, వీటిని వేసేద్దాం. వీటిని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకుందాం. ఆనియన్స్ అనేది గోల్డ్ కలర్ రావాలి. ఇందులోకి పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసేసుకుందాం. మనం తయారు చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా వేసేసుకుందాం. ఇందులోకి కాస్త సాల్ట్ ఆల్రెడీ మనం వేసుకున్నాం కాబట్టి కొద్దిగా సాల్ట్ పడుతుంది, సాల్ట్ కొద్దిగా. తర్వాత పసుపు కొంచెం వేసుకున్నాం, హాఫ్ టీ స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకున్నాం. ఈ మసాలా అంతా ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట. ఒక 2 మినిట్స్ మూత పెట్టి పెడతాం. ఇలా ఓపెన్లోనే కొద్దిగా మూత పెట్టనేది పెట్టాము. ఒక 2 మినిట్స్ తర్వాత మనము ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా రాజ్మా, ఆ రాజ్మా వాటర్ మొత్తం అంతా వేసేద్దాం. ఇందాక ఉడికించుకున్నాం కదా, ఈ రాజ్మాను వచ్చేసిందను గ్రేవీలోకి వేసేసుకుందాం. గ్రేవీ వచ్చేసి మసాలా ప్లస్ ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇప్పుడు వచ్చేసి మనము ఈ రాజ్మాన్ అనేది వేసేసుకుందాం. వాటర్ మొత్తం అంతా వేసేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. మనకు ఆల్రెడీ తెలుసు రాజ్మా గురించి, ఎక్కువ ఇందులో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు తింటూ ఉండాలి రాజ్మా హెల్త్ కాపాడుకోవాలంటే. మరొక 2 మినిట్స్ ఉడికించుకుందాము. రాజ్మా కర్రీ తయారైపోయింది. చివరిగా మనము ఇందులోకి కరివేపాకు వేసుకుందాము. ఈ కరివేపాకు వల్ల వచ్చేసి జుట్టు బాగా ఒత్తుగా పెరుగుతుందన్నమాట, హెయిర్ ఫాలింగ్ ఉండదు, కంటి చూపుకు బాగా ఇంక్రీజ్ అవుతుంది, మనకు చూపు బాగుంటుంది. సో ప్రతిరోజు మనము కరివేపాకు కూరలో తప్పనిసరిగా వాడాలన్నమాట. ఓకే, ఆల్మోస్ట్ తయారైపోయింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్కి తీసేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండేటువంటి రాజ్మా కర్రీ తయారైపోయింది. చూసారు కదా, చాలా ఈజీ మెథడ్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చాలా హెల్త్కి మంచిది. రాజ్మాలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు వాడడానికి ట్రై చేయండి, లేదంటే ఆల్టర్నేట్గా డే బై డే అయినా సరే వాడడానికి ట్రై చేయండి. ఓకే,
ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.